ప్రతి మనిషిలో నాలుగు ముఖ్య ఏమనొచ్చు స్టేజెస్, దశలు ఉంటాయి. నాలుగు దశలు జీవితం. ఇందులో మీరు ఏ దశలో ఉన్నారో, ఏమి చేస్తున్నారో పరీక్షించుకోండి. మనం చూస్తాము, ద ఫస్ట్ స్టేజ్ ఇస్ మార్నింగ్ స్టేజ్. ఫస్ట్ ఇయర్ పుట్టిన దగ్గర నుంచి 25 ఇయర్స్. ఈ స్టేజ్ ఏంటంటే ద ఫౌండేషన్ ఏజ్, ఫౌండేషన్ సీజన్, జీవితంలో ఫౌండేషన్ టైం. మనం చూస్తాము దాని తర్వాత రెండో స్టేజ్ చూస్తే ఆఫ్టర్నూన్ స్టేజ్, మధ్యాహ్న పూట. సో ఈ స్టేజ్ ఏమంటారంటే ద స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, పని చేసే సమయం, జరిగించే సమయం, సాధించే సమయము, పోరాడే సమయము. డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. దేని కొరకు సిద్ధపడ్డావో, దేని కొరకు 25 ఇయర్స్ దట్ యు ఆర్ ట్రైన్డ్ ఫర్, డూ ఇట్. ఈ రెండు సీజన్లు దాటిన తర్వాత వస్తుంది మూడో సీజన్, దట్ ఈస్ ద సీజన్ ఆఫ్ ఈవినింగ్ స్టేజ్, సాయంత్రం వేళ. సాయంత్రం వేళ ఉన్నప్పుడు 51వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరం వరకు, ఈ దిస్ ఇస్ ద స్టేజ్ విచ్ షోస్ హ్యావ్ యూ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. 51 to 75 years ఇస్ ద ఏజ్ దట్ ప్రూవ్స్ హ్యావ్ యూ సక్సీడెడ్ ఇన్ లైఫ్. ఎందుకంటే చాలామంది యవన కాలంలో ఎన్నో గొప్ప చేస్తారు, 50 సంవత్సరాలు వచ్చేదో ఏం కనబడదు, 51వ సంవత్సరం 60 సంవత్సరాలు వచ్చే ఏం కనబడదు. అందుకని చాలామంది చూడండి, నేను విమర్శిస్తలేదు, దయచేసి నా హృదయ భారంతో చెప్తున్నాను, దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోకండి, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. చాలామంది వృత్తులు నాకు ఎవరు లేరండి, ఎందుకు లేరు, నేను ఒంటరి కొన్నానండి, ఎందుకు ఒంటరి కొన్నారు, నాకేం మిగలలేదండి, ఏం లేదండి, తింటానికి అన్నం కూడా లేదండి, ఎందుకు లేదు. ఒకప్పుడు ఏం లేదా, ఒకప్పుడు గొప్ప సీఈఓ, ఒకప్పుడు గొప్పగా డబ్బులు సంపాదించా, ఒకప్పుడు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒకప్పుడు మంచిగా పొలాలు ఉన్నాయి, ఇప్పుడు ఏమయ్యే అచ్చిపెట్టేసుకో. వై డింట్ యు ప్లాన్ యువర్ ఫ్యూచర్ బిఫోర్? డింట్ యు సీ ది స్టేజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్? ఈ కాలం వస్తుందని తెలీదా, వయసు అవుతుందని తెలీదా, శరీరాన్ని చూస్తాం అంతే, శరీర బలహీనతలు చూస్తాం అంతే, జ్ఞానం కలగలేదా? అరే నేను ముసలిని అవుతా, నా పక్కన ఎవరైనా ఉండాలయ్యా, ప్లాన్ లేదా? ఈరోజు చాలామంది దే హ్యావ్ ఇన్వెస్టెడ్ దేర్ మనీ అండ్ టైం, ముఖ్యంగా టైం, ఆన్ ద థింగ్స్ దట్ విల్ నాట్ స్టాండ్ విత్ దెమ్. అక్కర్లేని మనుషులతో సమయం. నువ్వు వృద్ధులైనప్పుడు వారు లేనేలేరు అక్కడ. అక్కర్లేని స్థలాల్లో సమయం, అక్కర్లేని వ్యాపారాల్లో సమయం, అక్కర్లేని వాటిపైన సమయము. ఇంతలో కనబడి అంతలో పోయే దాని మీద సమయం. ఎంతోమంది దాన్ని బట్టి ఒంటరిగా మిగిలిపోతున్నారండి. ఈరోజు కారణం ఏంటంటే, వారు పిల్లలు లేరా అని చాలామంది స్టడీ చేస్తే, పిల్లలు లేక కాదు, పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలను కొంచెం కదిపితే ఎలా ఉంటుంది తెలుసా, కోపంగా ఉంటారు. ఎందుకు, ఎందుకు, ఎవరు తప్పు, నా పిల్లలు చూసుకుంటలేదండి, ఎవరు తప్పు. కొంతమంది ఉన్నారు అన్యాయస్థలో మూర్ఖులు, దయ్యం ద్వారా, దురాత్మ ప్రభావం ద్వారా జీవిస్తున్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఇస్ దేర్ కర్స్, వారి శాపం అది. కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ సేయింగ్ నో, వై షుడ్ ఐ. అది ఏంటని చూస్తే, వారు పనిచేసే సమయంలో, వారు వెత్తగలిగిన సమయంలో వారు కుటుంబానికి ఏం వెత్తలేదు, వాళ్ళు కుటుంబంతో ఏం సమయం గడపలేదు, పిల్లలతో ఎప్పుడు బ్రతకలేదు, పిల్లలకి ఎప్పుడు తండ్రి తల్లి అనే ఆప్యాయత లేదు. వారితో ఈరోజు మీరే పరీక్షించుకోండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎంతమంది మీ పిల్లలతో సమయం గడుపుతున్నారు, తిన్నాడా, ఉన్నాడా, మంచి బ్రాండ్ బట్టలే, మంచి స్కూల్లో చదివించు, మంచిగా తినాలి, మంచిగా ఉండాలంటున్నారు, కానీ వారితో కూర్చొని మాట్లాడుతున్నారు కనీసం? వస్తారా మీ పిల్లల మీ దగ్గరికి, అసలు మాట్లాడతారా? వేర్ ఇస్ దట్ యువర్ ఇన్వెస్టింగ్? వేర్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్? వాట్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్? అందుకని వాడు కావాల్సినప్పుడు మీరు లేరు కాబట్టి మీకు కావాల్సినప్పుడు వారు లేరు. Because it's the principle of life. What you sow is what you reap. What goes around comes around. Life is a circle. Seasons change. Prati jeevithamlo kalalu maarta untayi. Daichesi andukane meeru itharulato ela untaro jagartha undandi. Meeru itharulni ela chustunnaro jagartha undandi. Meeru itharul gurinchi ela maatladutunnaro jagartha undandi. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం విత్తున్నారు, అదే కోస్తున్నారు, జాగ్రత్త, సిద్ధపడండి. మీరు ఈరోజు ఏం కనబడతలేదేమో, ఈరోజు ఏమవుతలేదేమో, కాలం మారుతుంది, సమయం మారుతుంది, జాగ్రత్త, సమయం తోసుకుని వెళ్తుంది మిమ్మల్ని. ఎర్రా ఎంట్రీ చూపిస్తా, నీ పరిస్థితి చూపిస్తా, నీ కథ చూపిస్తా, బీ వెరీ కేర్ఫుల్. ఈ 51 to 75 ఈస్ ద లెగసీ అండ్ టు ప్రూవ్. ఈ మాట చెప్తాను, యుర్ నాట్ సక్సెస్ఫుల్ అంటిల్ దెర్ ఇస్ అ జనరేషన్ దట్ బికమ్స్ లాయల్ టు యువర్ థాట్స్. ఫర్గెట్ అబౌట్ బీయింగ్ యూత్ యు టు యువర్ థాట్స్. మన తలంపులు
ఇతరులను నమ్మాలంట, అప్పుడు ఆ తలంపులకి నువ్వు సక్సెస్ఫుల్. ఈరోజు చూడండి, చాలామంది గనులు అనేటప్పుడు వారు చేసిన ఈక్వేషన్, వారు చెప్పిన పద్ధతులు, వారు చేసిన పాలసీస్, వారు చేసిన కార్యాలు నమ్ముతారు చూడండి, అప్పుడు దెన్ యూఆర్ సక్సెస్ఫుల్. నువ్వు చెప్పింది నమ్మకపోతే యూఆర్ నాట్ సక్సెస్ఫుల్. నీ బిడ్డలు మీరు చెప్పినట్టుగా నడుస్తున్నారా? మీ బిడ్డలు మీరు చెప్పినట్టుగా జీవిస్తున్నారా? మీ బిడ్డలు మిమ్మల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నారంటే యూ హ్యావ్ లివ్డ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. నమ్మట్లేదు అంటే మేబీ యూ హ్యావ్ టు రీచెక్. ఈరోజు చాలామంది స్టేజ్ వన్ని స్టేజ్ టూలో ప్రారంభిస్తాను చూస్తున్నారండి. చాలామందికి ఎక్కడ కష్టమైపోతుంది తెలుసా? యేసుప్రభుని బాల్య దినాలను తెలుసుకోరు, మధ్య వయసులో తెలుసుకుంటారు, లేకపోతే వృద్ధాపనలు తీసుకుంటారు. ఇమాజిన్ ఒక సీజన్ రెండు సీజన్లు కలిపితే ఎలా ఉంటుంది? తుఫాన్ లాగా ఉంటుంది. ఇటు కరువు, ఇటు సమృద్ధి. ఏం చేస్తావు? టైం లేదు. ఏం చేస్తావు? టైం లేదు. ఈరోజు చాలామందికి టైం లేదు. దేవుడు టైం లేదు, కుటుంబాలు రా, టైం లేదు. యు హ్యావ్ నాట్ లేడ్ డౌన్ ద రైట్ ఫౌండేషన్స్ అట్ ద రైట్ టైం. యు హ్యావ్ నాట్ గాన్ టు ద పాత్వే ద రైట్ టైం. ఈరోజు దేవుడు నడిపిస్తున్నాడు అని గద్దిస్తున్నాడు. దేవుడు అన్నాడు చేయలేవని కాదు, కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి యూనిట్ డబుల్ గ్రేస్, అధిక కృప కావాలి. మీరు అధిక పనిచేయాలి. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఒక ఉద్యోగం కాదు, అప్పుల్ని తీరుస్తానికి, కష్టాలను తీరుస్తానికి ఏం చేస్తారు? ఓటీ, ఓవర్ టైం, లేకపోతే డబుల్ డ్యూటీ, డీటీ, రెండు స్థలాల్లో పనిచేస్తారు. అలాగ చేస్తే మాత్రమే తేలుతారు, లేకపోతే ఇంపాసిబుల్, ఉన్నది కూడా కొట్టుకుని పోతాయి. ఈరోజు యవన కాలంలో దేవుని సన్నిధిలోకి వస్తే యూ హ్యావ్ టైమ్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ. అదే వృద్ధాపంలో వస్తే కుటుంబం, పనులు, టెన్షన్స్, సమయం లేదు దేవునితో. అలాగే గడిపేద్దామని చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతామని చూస్తున్నారు. జీవితం తిరిగి చూస్తే ఏం ఫలం లేదు, ఏం సఫలత లేదు, బలం లేదు నిలబడటానికి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలండి. ఎందుకంటే చివరి స్టేజ్ చూసినప్పుడు, ద ఫోర్త్ స్టేజ్ చూస్తే, మొదటిది ఉదయకాల సమయం, అంటే ద మార్నింగ్, ద రైజింగ్ టైం, మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం, మిడ్ మార్నింగ్ టైం, ఇట్ ఈస్ ద టైం టు ఎగ్జిక్యూట్. మూడోది ఏంటంటే ఈవినింగ్ టైం, సెటిల్ డౌన్ టైం. నాలుగోది చూస్తే ఇట్స్ అ స్టేజ్ ఆఫ్ రెస్ట్, 75 ఇయర్స్ తర్వాత రెస్ట్. మీకు ఎవరైనా తెలుసా 75 ఇయర్స్ తర్వాత కూల్గా వారి ఇల్లులో కూర్చుని చిల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తాం? వెన్ ఐ సెడ్ టైమ్ ఆఫ్ రెస్ట్ డజంట్ మీన్ డెత్, రెస్ట్. అప్పుడు పడుకో, ఎంతసేపు పడుకుంటూ పడుకో, అప్పుడు తిని ఏం తింటా తిను, అప్పుడు చెప్పుకో ఏం ముచ్చట్లు చెప్పుకుంటూ చెప్పుకో, అప్పుడు చూసుకో ఏం చూసుకుంటా చూసుకో, ఎంజాయ్ చేసుకో. అంటే చెడు కాదు, మంచిగా, హ్యావ్ గుడ్నెస్. ఎల్లు ఎక్కడ తిరుగుతారు, తిరుగు, ఎల్లు వెకేషన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఎవరన్నా తెలుసా మీకు? ఎందుకనేనండి ఎంతోమంది ఈ సమయము కాలం గురించిన జ్ఞానం లేక, దేవుని వాక్యం చెప్తాం కదా, మరలా చెప్తున్నా, lack of knowledge people perish, Hosea 4:6. lack of knowledge, ardham chesukuna manasu laaka, ardham chesina gnanam laaka manushulu nasinchipothunnaranta. ante ee roju ardham chesukovali, ee time gurinchina understanding laaka ento mandi politicians unnaru, sallana eltharu, kanapadaru, businessmen eltharu, kanapadaru. they thought variki vachina sthanam, variki vachina antane varide anukunnaru. కానీ శాశ్వతమైంది ఈ లోకంలో ఏది లేదండి, యేసు ప్రేమ తప్ప. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మన ముందు కనబడే మనుషులు శాశ్వతం కాదు, మనకున్న కుటుంబం శాశ్వతం కాదు, మన తల్లిదండ్రులు శాశ్వతం కాదు, మన పిల్లలు శాశ్వతం కాదు, మన భార్య శాశ్వతం కాదు, మన భర్త శాశ్వతం కాదు. ఎవరైనా ఏదైనా ఏదో ఒకరోజు కళ్ళు ముయ్యాల్సిందే, మన దగ్గర నుంచి పోవాల్సిందే. కానీ దేవుడు మాత్రమే శాశ్వతం. హీఈస్ దేర్ అట్ ఆల్ సీజన్స్ అండ్ ఆల్ టైమ్స్. అన్ని సమయంలో, అన్ని కాలాల్లో నీ తోడు అంటాను. దేవుడు అంటున్నాడు, నీవు ఫలించాలని ఆశపడుతున్నా, నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతున్నా, కానీ నీకు సమయం గురించిన జ్ఞానం లేకపోతే నువ్వు ఫలించావు. యేసుప్రభు అంటాడు, నా తండ్రి ఇంటి పని మీద నాకు వచ్చా, ఒక కాలం వస్తుంది నేను పని చేయలేను, వెలుగు ఉన్నదప్పుడే పని చేయలేను, రాత్రి వస్తుంది పని చేయలేను. యేసుప్రభు అంటున్నాడు, రాత్రి వస్తుందని నేను పని చేయలేను. యేసుప్రభు పని చేయలేను అంటే మనం పని చేస్తామా? ఈరోజు మనం యేసుప్రభు కన్నా గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాం. నో 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 నో, వర్క్ వెన్ యూ క్యాన్, ఫైట్ వెన్ యూ క్యాన్, సక్సీడ్ వెన్ యూ హ్యావ్ టు, అండ్ దెన్ రీడు. మనం చూస్తామండి, స్టేజ్ రెస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ఎంతోమంది దైవ జనులు కూడా నేను ఆలోచిస్తూ వచ్చా, ఎంతోమంది దైవ జనులు ఒకప్పుడు వారి పేరు చెప్తే మారు మోగుతుంది, ఇప్పుడు చూస్తే ఏం కనబడదు. వై? దే నెవర్ అండర్స్టూడ్ సీజన్స్ ఆర్ చేంజింగ్. మనం అయిపోయాం, మన అంతే, మన అనుకున్నది.
మా నాన్నగారు ఎప్పుడు అది నేర్పించారు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అంటే మీరు అనేది ఏంటండి, వచ్చినవాడు వచ్చినట్టు వండలేడు పోతారు అంటారా? నో 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 నో, దేవుడు దానికే సొల్యూషన్ ఇస్తున్నాడు. అక్కడే యోసేపు మనకు అడ్వైజ్ ఇస్తున్నాడు ఇక్కడ. అందుకనే యోసేపు అడ్వైజ్ ఇస్తున్నాడు, కాదయ్యా నువ్వు ఎక్కిన వాడివి, ఎక్కిన స్థానంలో నిలిచి ఉండే అవకాశం ఉంది నీకు. నీవు చేయవలసింది చేస్తే నువ్వు కిందకు పోవు. ఇఫ్ యూ కెన్ స్టాండ్ దేర్ యూ విల్ నాట్ గో డౌన్. నేను దైవజనుల గురించి ఆలోచిస్తా ఉంటే, గొప్ప దైవజనుడు అండి బిల్లీ గ్రాహం గారు. ఎంతమందికి తెలుసు బిల్లీ గ్రాహం గారు? ఆల్మోస్ట్ అందరూ తెలుసు. తెలియకపోతే గో గూగుల్ బిల్లీ గ్రాహం గారు. ఈరోజు కూడా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. ఆయన యవన కాలం నుండి ఆయన చేసిన సేవ, దేశాలు తిరిగాడు, అన్ని స్థలాలకి తిరిగాడు. సువార్త 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 రివైవల్ మూమెంట్. వయసు అయిపోయింది, అన్నీ స్థాపించాడు, హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన 70 ఇయర్స్కి ఏం చేశాడు తెలుసా? కూల్గా నార్త్ క్యారోలైనా ఇల్లు, మంచి మ్యాన్షన్, అంటే మ్యాన్షన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ నైస్ ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. చక్కగా వెళ్ళాడు, కూర్చున్నాడు, ఐఎమ్ రెస్ట్, నేను ఎంజాయ్ చేస్తాను, మీరు చేసుకోండి, నా పని అయిపోయింది, నా పరుగును కడముట్టించింది, ఐ ఫినిష్డ్ మై రేస్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఎంజాయ్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రెస్ట్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రిలాక్స్. పౌలు కూడా చూడండి, ఆయన పరుగు కడముట్టించిన తర్వాత మాత్రమే ఆయన శిరస్థాపన చేయబడతానికి వెళ్ళాడు. అవునా? ఆయన దాని ముందుకు వెళ్ళా. ఆయన నా పరుగుడు కడముట్టించిన తర్వాతనే ఆయన ప్రపంచాన్ని, లోకాన్ని విడిచిపోయాడు. ఈరోజు మీ జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నారో కానీ, యూ రియల్లీ నీడ్ టు టేక్ ద అడ్వైస్ ఆఫ్ జోసెఫ్. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతి, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు మన జీవితంలో ఏకరీతిగా ఉంటాను. ఐల్ బీ ద సేమ్. నీ పరిస్థితులు మారాయనే నేను మారిపోను. మనుషులు విడిచిపెట్టాలని నేను విడిచిపెట్టను. నేను నీ తోడు ఉంటాను, నీ పక్కన ఉంటాను, కానీ నువ్వు చేయవలసింది చెయ్యి. టేక్ ఆపర్చునిటీస్, సీ యువర్ ఏజ్, ఫైట్ యువర్ టైం. దేవుడు ఇంకా మీకు శక్తి, ఇంకా కృప, ఇంకా అవకాశం ఇచ్చాడు, అడగండి, దేవుడు నాకు ఇంకా కృప ఇవ్వయ్యా, ఐ నీడ్ టు ఫైట్ మోర్ లార్డ్, నేను ఇంకా పోరాడాలి ప్రభా, ఐ నీడ్ టు డూ ద ఎక్స్ట్రా మైల్. ఎందుకంటే దేవుడు అక్కడ తెలియజేస్తుంది, గలతీరు రాసిన పత్రిక 6:9 చదువుతా ఒకసారి. మనము మేలు చేయుట యందు విసుకక యందుము, మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోయుట. మేలు చేసేవారు మేలు చేస్తా ఉన్నామండి, మేలు చేస్తామండి, మంచి చేస్తామండి, సరి చేస్తామండి. తగిన కాలమందు అంటే కాలం ఉంది, జాగ్రత్త, కాలం వస్తుంది, జాగ్రత్త. తగిన కాలమందు పంట కోతుము, పంటను కోద్దాం. ఇప్పుడు కాదేమో, తగిన కాలం ఉంది. ఈరోజు చాలామంది వారు చేసేది చెడు అని లోకం చెప్తుంది, బట్ మీరు మంచి చేస్తున్నారు. బట్ దట్ డజంట్ మీన్ టైమ్ విల్ కమ్ టు ప్రూవ్ ఇట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్ అండ్ నాట్ రాంగ్. మనం చూస్తే, వాక్యం చూస్తే, నోవా వాడ కడుతున్నాడు, మనుషులు ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వర్షం వస్తుందయ్యా అంట, వర్షమా, వర్షం అంట, ఎప్పుడు జరగంది, ఇప్పుడు జరుగుతుందంట. ఇదేదో పిచ్చోళ్ళ వాడ కడుతున్నాడు, వాడ కట్టాడు, జంతువులు తెచ్చాడు, అన్ని లోట నింపాడు, 2 అవకాశం ఇస్తున్నానంటే ఒక్కడన్నా వచ్చాడా? ఒక్కడు కూడా రాలే, అందరూ అవమానపరిచాడు. దే థాట్ వాట్ హీ వాజ్ డూయింగ్ వాజ్ రాంగ్ బికాస్ ద సీజన్ వాజ్ డిఫరెంట్. కాలం మారింది. కాలం మారిన తర్వాత ఏంటి, కేకలు ఏడుపులో తలుపులు కొట్టు ఉంటారు. నేను అనుకుంటాను మొత్తం వాడ దగ్గర పరిగెత్తి తలుపులు బాధ ఉంటారు. ఎందుకు అనుకుంటానంటే, ఆ వాడ తలుపు ఎవరు మూసారు తెలుసా? దేవుడే ప్రత్యేకంగా మూసాడంట. నోవా మూసుంటే పాపం మధ్యలో ఆయన తలుపు తెరుచుంటాడేమో, అయ్యో మా ఊడే కదా, మన పక్కింటోడే కదా, అయ్యో మనకు తెలుసుండే కదా, నా సాయం చేసినోడే కదా, నాకు ఆ రోజు చెయ్యి ఇచ్చినోడే కదా. దేవుడు నా కాలం మారింది. కాలం మారినప్పుడు దాన్ని తగ్గట్టుగా ఉన్నవారు మాత్రమే వస్తారు. నువ్వు అనుకున్న వాళ్ళందరూ రారు. ఇఫ్ దే ఫాలో వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్, దే విల్ హ్యావ్ లైఫ్. ఈరోజు దేవుడు నాకు చెప్తుందండి, కీర్తనలు 1 ఏంటి, దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్యములు ధ్యానించేవాడు ధన్యుడు. దాని తర్వాత ఏం చెప్తుంది మీరు చెప్పండి చూద్దాం, అతడు ఆకు వాడక తన కాలమందు. అబ్బా ఏమంటంట, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. ఇంకా ఏంటి, అతడు చేయడదంతయో వా, దట్స్ టైమ్ అండ్ సీజన్స్. ఈరోజు దేవుడు మనందరూ ఇదే చెప్తున్నాడు అండి,
సమయం ఎత్తి విలువైనది. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, సమయాన్ని సంపాదించగలమా? ఈరోజు చాలామంది వారు చేసే ఉద్యోగాలు కూడా, ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా, చాలామంది వారు చేసే ఉద్యోగాలు కూడా దే జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దే టేక్ ఇట్ ఫర్ సో మచ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు ఎలాగుంటారంటే ఏదైనా పర్వాలేదు, ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, వారికి ఉన్న ఎఫిషియన్సీ, వారికి ఉన్న టాలెంట్స్, వారికి ఉన్న కెపాసిటీ ఎక్కడో ఉంటుంది, కానీ వారు చేసే ఉద్యోగం చాలా తక్కువలో ఉంటుంది. ఎందుకు? ఇది వస్తుంది సరిపోతుంది, ఆ రిస్క్ ఎందుకు, ఇది వస్తుంది సరిపోతుంది, ఇంతలో చక్కపెడుతుంది. కాలం మారుతుంది, మీరు చేర్చి పెట్టకపోతే మీకు కలిగింది ఏముండదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు మీ సమయాన్ని ఎలా వాడుకుంటారు? దేవుడు అంటున్నాడు, నీవు పశ్చాత్తాప పడితే నీ సంవత్సరములు నీకు తిరిగిస్తా. బట్ హౌ ఫెయిత్ఫుల్ విల్ యూ బీ? ఈరోజు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. He can again give you a chance. But will you use the second chance? ఈరోజు చాలామందికి అలవాటైపోయింది, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తున్నాడండి, కాలం క్షమించదు, దేవుడు క్షమిస్తున్నాడండి, అవకాశాలు పోయిందే, దేవుడు క్షమిస్తున్నాడండి, వయసు అయిపోయింది, మరలా వెనక్కి వెళ్ళగలరా? ఎవరన్నా వృద్ధాప్యంలోకి వచ్చారు, దేవుడు క్షమిస్తున్నాడు, మళ్ళీ ఎవరు అవ్వగలరా? మరలా చదవగలరా? మరలా సాధించగలరా? మరలా ఎస్టాబ్లిష్ చేయగలరా? మరలా మాదిరికరంగా నన్నులాగా జీవించి నాకులాగా జీవించయ్యా అని చెప్పగలరా? దేవుడు క్షమిస్తున్నాడు, కానీ కాన్సిక్వెన్సెస్ హ్యావ్ టు బి ఫేస్డ్, బీ కేర్ఫుల్. వాట్ యూ లూజ్ దేవుడు ఆశీర్వదించి అనేక మంది డబుల్ గ్రేస్, అధిక కృపను ఇస్తున్నాడు, ఆయన కృపను ఇంకా తునీకరిస్తున్నాడు. అండి, ఈరోజు ఇక్కడ నుండి బయటకు వెళ్తున్న ప్రతి ఒక్కరు మీ జీవితంలో ప్లాన్ లైఫ్ రైట్, డిసిప్లిన్ యువర్ లైఫ్. మనం చూస్తాము ఇక్కడ యోసేపుని అధిపతిగా చేస్తారు. యోసేపు చేసింది ఏంటంటే ఆయన మొదటికి హీ బిల్ట్ ద కెపాసిటీ, ఆయన చేర్చాల్సిందంతా చేర్చాడు, ఆయన స్థానాన్ని ఇచ్చాడని పడుకోలే, ఆయన స్థానాన్ని ఇచ్చాడని అధికారం చూపించుకోలే, ఆయన స్థానంలోకి వచ్చాడని ఫోర్తిఫర్ భార్య పని చెప్పలే. చెప్పాడా? నీ బట్టే కదా నేను చేరసాలకుండా నీ పని చెప్తాను. చెప్పాడా చెరసాల్లో ఎవరన్నా తేల్చుకున్నాడా? నో, హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్. వెనకుండా నన్ను మరచాడు, వెనుకున్న మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు, బీ ఈగర్ ఫర్ ఇట్, గో ఫైట్. ఇక్కడ చూస్తే ఆయన వచ్చినప్పుడు ఆయన కమాండ్లోకి వచ్చాడు మొత్తం కెపాసిటీ, ఎక్కడెక్కడ ఏది చేర్చి పెట్టాలో, ఫస్ట్ కెపాసిటీ. ఈరోజు చాలామందికి ఎత్తి పెట్టాలన్న థాట్ ఇప్పుడు వచ్చిందేమో, కానీ ఎక్కడ ఎత్తి పెడతారు, ఏమి ఎత్తి పెడతారు, ఎత్తి పెట్టి ఏం చేస్తారు? విజ్డమ్ ఆఫ్ గాడ్. బికాజ్ ఇద్దరికి ఒక తలంపు కాదు, ఇద్దరికి ఒకే అవసరత కాదు. ద ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్ బట్ ద ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. అంటే ద పర్పస్ ఇస్ డిఫరెంట్. ద పర్పస్ ఫర్ యూ, దేవుడు మీకు కలిగిన తలంపులు ఇంకొకరు కలిగిన తలంపులు వేరు. మీరు మీ తలంపులలో దేవుడు మీ పట్ల కలిగిన తలంపులు తగినట్టు కలగాలి, ఇంకొకళ్ళ తలంపులు తగినట్టు కాదు. అప్పుడే మీ గమ్యాన్ని మీరు చదువుకుంటారు, మీరు ఫలిస్తారు. యోసేపు చూస్తే హీ హ్యాడ్ టు బిల్డ్ ద కెపాసిటీ. ఈరోజు మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది రెండో చెప్పాలంటే బిల్డ్ రిలేషన్షిప్స్, నాట్ మనీ. రిలేషన్షిప్స్ మ్యాటర్. రిలేషన్షిప్స్ విల్ స్టాండ్ ఫర్ యూ. మీకు చేతకాని పరిస్థితుల్లో, మీ పని అయిపోయిందన్న పరిస్థితుల్లో మీ చుట్టూ ఎవరైనా నిలబడుతున్నారా? నా అనేవారు ఎవరైనా ఉన్నారా? యూనిట్ బిల్డ్ రిలేషన్షిప్స్. మూడో చెప్పాలంటే ఇతరులకి యూ హ్యావ్ టు లివ్ సెల్ఫ్లెస్. ఆశీర్వాదకరంగా ఉండండి, విత్తండి. కొన్నిసార్లు అండి ఈ మాట వినండి, మీరు విత్తిన స్థలంలోనే కొయ్యకపోవచ్చు. ఒక జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రిన్సిపల్ ఎలాగా, నువ్వు విత్తాలి కోస్తానికి, కానీ చాలాసార్లు నువ్వు విత్తిన స్థలంలోనే కొయ్యో. నువ్వు ఇక్కడ విత్తుతావు, ఇంకొక కాలంలో ఇంకొక సమయంలో ఇంకొకలాగా కోస్తావు. దేవుడు అన్యాయస్తుడు కాదు, విత్తిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టు ఇన్వెస్ట్ అండ్ టు బీ అ బ్లెస్సింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ మెనీ లైఫ్స్ యాజ్ పాసిబుల్. కానీ అదే సమయంలో నాలుగు చివరి చెప్పి ఉంచాలంటే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవండి, మనుషుల జీవితాలను చదవండి, దేవుని ప్రణాళికలు తెలుసుకోండి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోండి, యవన కాలంలో చేయవలసింది చెయ్యండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది భారం మోయమని. అంటే భారం అంటే ఏంటి? యోక్ అంటే ఏంటి? గేదెల్ని పనికి పంపిస్తారు చూడండి, ఏం చేస్తారు? పైన కాడి పెడతారు. ఈరోజు చాలామంది కాడి వద్దంటారు, ఈ విచ్చలవేడికి ఇష్టం వచ్చేలా తిరుక్కుంటాను. కాదు, యు నీడ్ టు హ్యావ్ ఎ పర్పస్. మన పైన ఒక ఉద్దేశం ఉండాలి, మన జీవితం ఒక ఉద్దేశం ఉండాలి, మన చేసేది ఒక ఉద్దేశం ఉండాలి. ఈరోజు మీ జీవితంలో కానీ సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు కడగండి, దేవుడి కార్యం జరిగించాలండి. ఈరోజు దేవుడు మీకు మీ జీవితం తగినట్టుగా మాట్లాడాడండి. మీరు నా మాట్లాడని నమ్ముతున్నారా?
మాట్లాడారు నమ్ముతే అంతకన్నా జీవించండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేస్తారా? ఐ వాంట్ యు టు ప్రే. ఓపెన్ యూర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ఓపెన్ యూర్ మౌత్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగించేటప్పుడు దుష్టుడు ఎప్పుడు పొంచి ఉంటాడు, దుష్టుడు ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు. ఏ కలవరానికి భయపడకండి, ఏ కలవరానికి డిస్టర్బ్ అవ్వకండి. ఐ వాంట్ యు టు జస్ట్ ప్రే. సబ్మిట్ అన్ టు గాడ్ రెసిస్ట్ ద డెవిల్. డెవిల్ హ్యాస్ ఈటన్ యువర్ ఇయర్స్, డెవిల్ హ్యాస్ ఈటన్ యువర్ టైమ్, డెవిల్ హ్యాస్ ఈటన్ యువర్ సీజన్, డెవిల్ హ్యాస్ ఈటన్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. దయచేసి దయచేసి చెప్పండి, దేవా నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నా జీవితాన్ని చక్కబెట్టి ప్రభువా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నన్ను ఫలింపజేయ్యా, దేవా నా సమయాన్ని నాకు లెక్కించట నేర్పించయ్యా, నా జీవితాన్ని నాకు లెక్కించట నేర్పించయ్యా. అయ్యా నా సమయాన్ని నేను లెక్కించాలయ్యా. హెల్ప్ మీ లార్డ్ టు కౌంట్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. అయ్యా దాన్ని బట్టి నా హృదయానికి జ్ఞానం కలుగుతుందయ్యా, దాన్ని బట్టి ఎలా జీవించాలి, ఏం చేయాలని తెలుస్తుందయ్యా. సారం లేని జీవితము అయ్యా, దృష్టి లేని జీవితంగా మారిపోయిందయ్యా. దేవా ఈరోజు నా మనోనేతరాలు తెరువు ప్రభువా, నా తలంపులు మార్చేయ్యా. చేంజ్ మై థింకింగ్ ప్యాటర్న్, మై థింకింగ్ వే లార్డ్. దేవా ఆ రోజు యోసేపు కానీ ఎక్కడ మధ్యలో దారి తప్పి ఉండేవాడు కూడా అయ్యా, తనకి నీ ఉద్దేశించిన ఘనమైన స్థానాన్ని కోల్పోయి ఉండేవాడయ్యా. 30 సంవత్సరాలు తను సిద్ధపరచు అనిచ్చావు, ఎంతో నష్టము, కష్టము, వేదన, బాధ, ఏడుపు, దుఃఖము. దేవా ఎక్కడున్నావని అడిగి ఉండొచ్చేమో యోసేపు, కానీ నువ్వు మౌనంగా ఉన్నావయ్యా, నువ్వు మౌనంగా ఉన్నావయ్యా. ఎందుకంటే కాలము మారుతుంది, రాత్రి అంతా ఎడవచ్చేమో కానీ పగలు వస్తుంది. సంతోషం మరలా, మరలా ఆనందం, మరలా మరలా దీవెనలు, మరలా మరలా అధికారం, మరలా మరలా హెచ్చింపు, మరలా. అది మాత్రమే కాదు కానీ పోగొట్టుకునేవి కూడా, ఆ కుటుంబము కూడా మరలా. ఆ కుటుంబం మాత్రమే కాదు కానీ ఆ వంశం అంతా ఇశ్రాయేలీలందరికీ సమృద్ధి ఇచ్చినట్లుగా ఒక్క మనిషిని నడిపించావయ్యా. మా జీవితాల్ని నడిపించయ్యా, మా జీవితాలు ఆశీర్వాదంగా మారాలయ్యా. ఆ లైఫ్ షుడ్ బి ఎ టెస్టిమనీ లార్డ్. ఆ లైఫ్ షుడ్ స్పీక్ టు జనరేషన్స్ లార్డ్. ఆ లైఫ్ షుడ్ గివ్ గైడెన్స్ టు జనరేషన్స్ లార్డ్. మా జీవితంలో నేను ఇది నేర్చుకున్నాను, నా జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, నా తలపులు నీకు ఇస్తున్నాను, దేవుడు నాకు తెలియజేసి నీకు తెలియజేస్తున్నానని చెప్పాలయ్యా. అవునయ్యా, సొలొమోను ఎంత జ్ఞాని అయినా కూడా చివరికి ఎంతో దెబ్బ అయ్యా, ఎందుకంటే హీ ఫోగాట్ ద సీజన్స్. But when he realized, he wrote this book of Ecclesiastes. Prasangi granthane rasadaya gnanam taunu unnavanni vardame kaliginatta vardame unne anni potundi viluvaindi prema viluvaindi devudu prati daniki kalavu kalalo edona mari potundi edona potundi ee roju mem nammalayya maa dukkhamulu kuda samaptam avutundi nammalayya. ఎందుకంటే నీవు నియమించిన కాలం వచ్చినప్పుడు సమస్త దుఃఖమంతా ఆనందంగా మార్చబడుతున్న నమ్మాలయ్యా. ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడు వారి జీవితాన్ని చక్కబెట్టుకోవాలి ప్రభువా. ఎవ్రీబడి హూ ఇస్ బిలో 25, దే హావ్ టు బి అచీవర్స్ లార్డ్. అయ్యా వారు నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోవాలయ్యా, ప్రయాసపడాల్సిన సమయంలో ప్రయాసపడాలయ్యా, పోరాడాల్సిన సమయంలో పోరాడాలయ్యా. హెల్ప్ దెమ్ లార్డ్ టు యూజ్ ఎవ్రీ టాలెంట్ దట్ యు హావ్ గివెన్ లార్డ్, ఎవ్రీ ఆపర్చునిటీ దట్ యు హావ్ గివెన్ లార్డ్. మేక్ దెమ్ వారియర్స్ లార్డ్, లెట్ దెమ్ ఫైట్ 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 ఎవ్రీథింగ్ ఫైట్ లార్డ్. ఎన్నిసార్లు పడ్డ కూడా లెగాలయ్యా, నా పని అయిపోయింది, నాకు చేత కాదు, నాకు కొరాలన్న మాట ఇక్కడ ఉన్న ఎవరికి ఉండకూడదు అయ్యా, ఇక్కడ ఉన్నది ఎవరికి ఉండకూడదు ప్రభా. దే హావ్ టు బి ఓవర్కమర్స్ లార్డ్, వీఆర్ ఓవర్కమర్స్, వీఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ త్రూ క్రైస్ట్ జీసస్. మేము పోరాడతాం, మేము జయిస్తాం, మేము పోరాడతాం, మేము జయిస్తాం. మా జయమిచ్చే దేవుడు మాకున్నాడు, మా ధ్వజము విజయ ధ్వజమే. దేవా ఎవ్రీబడి హూస్ పాస్ట్ 25 to 50 ఇయర్ లార్డ్, దే ట్రైయింగ్ సో హార్డ్ లార్డ్ టు ఎస్టాబ్లిష్, ఏదో ఒకటి స్థిరపడాలని, వివాహ జీవితంలో స్థిరపడాలి, కుటుంబ జీవితంలో స్థిరపడాలని, ఉద్యోగ జీవితంలో స్థిరపడాలని, వ్యాపారంలో స్థిరపడాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు వితౌట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్ లార్డ్. దేవా నీ జ్ఞానము లేకపోతే మేము స్థిరపడలేమయ్యా, సింపుల్ లార్డ్. నీ జ్ఞానం ఉంటే మాత్రమే వీ విల్ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఎన్నో సంవత్సరాలు పోయాయేమో, ఎంతో కాలం పోయిందేమో, ఎంతో నష్టపోయారేమో, సంపాదించింది ఎంత పోయిందేమో. జ్ఞానం లేకపోతే బాగుంది కదయ్యా, జ్ఞానం కొద్దిగా ఉంది నేను అడుగుతున్నాము ప్రభువా, మాకు నీ జ్ఞానాన్ని దయచేయ్యా.
లోక స్ట్రాటజీకి మించింది, లోక జ్ఞానానికి మించింది, లోక అడ్వైజులకు మించింది, నీ వాక్యముకి తగినట్టుగా జీవించే కృపణ మాకు దయచే ప్రభువా. దేవా ఈరోజు ఎవరెవరైతే ప్రయాసపడుతూ జీవితంలో స్థిరపడటానికి ఎస్టాబ్లిష్మెంట్కి ప్రయాసపడుతున్నారో, పోరాడుతున్నారో, వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించమని వేడుకుంటానయ్యా. ఎండిన నేలల్లా ఉన్నాయా చాలామంది జీవితాలు, ఎండిన పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు ఆశీర్వాదం అనిపించారు కానీ ఈరోజు క్రాక్ ల్యాండ్ లార్డ్, క్రాక్ లైఫ్ లార్డ్. కానీ ప్రభా నీ సన్నిధిలో మొరపెడితే జీవ జల ఓటలు ఉపుకుల్ని మాలోంచి ఇస్తావయ్యా. నీ ఆత్మని వారిలో అనుగ్రహించే వారికి కావాల్సిన సమృద్ధి దయచేయ్యా. వాటర్స్ ఫ్రమ్ దెమ్ దట్ విల్ నెవర్ ఫినిష్ లార్డ్. ఎప్పటికి అవ్వనంత నీరు అన్ని సమృద్ధి నీ ఆత్మ ద్వారా మాలో అనుగ్రహించే దేవుడు అయ్యా. నీ ఆత్మ మీద ఆధార కృపణ దయచేయ్యా. ఇదిగో దేవ సంవత్సరం అంతంలోకి వచ్చాము, నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ద బిగినింగ్ ఆఫ్ ద డెకేడ్ లార్డ్, లార్డ్ న్యూ మార్క్ లార్డ్. ఈ తరమ ప్రారంభమైనప్పుడు, ఈ తరమ ప్రారంభం నుండి దేవ దిస్ డెకేడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ లార్డ్, సో మచ్ ఆఫ్ టెర్రర్. కానీ 2021 లో యూ హావ్ మేడ్ అ సర్వైవర్స్ లార్డ్. అందుకని ఇక్కడ ఉన్నాం ప్రభా, ఇక్కడ ఉన్నాం ప్రభా. మమ్మల్ని చూడు ప్రభా, మమ్మల్ని దర్శించయ్యా. కాలంలో మాత్రమే సమయం గతించిపోతుందని తెలుసుకుని వేగరంగా పనిచేసే కృపణ మాకు దయచేయి ప్రభా. అపవాది కూడా చాలా సిద్ధపాటుతో ఉన్నాడయ్యా. వాడు సమయం అయిపోతుందని తెలిసి వాడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు కదా ప్రభా. హెల్ప్ అస్ టు బి వైజర్ దాన్ హిమ్ త్రూ యువర్ విజ్డమ్ లార్డ్. నీ జ్ఞానం అంతర్ జ్ఞానానికి మించింది ప్రభా. మా జీవితాలు చిగురించే జీవితాలుగా చేయి ప్రభా. ఇక్కడ ఉన్న ఎవరు ఆకులు వాడకూడదు ప్రభా. ఇక్కడ ఉన్న ఎవరి జీవితం కష్టాచితం వ్యర్థంగా పోకూడదు ప్రభా. ఎవరు వృద్ధాపనలు వచ్చిన వారు వారి జీవితంలో వ్యర్థంగా పోకూడదు ప్రభా. చిగురించాలయ్యా, వారి బలల చుట్టూ ఉండాలయ్యా. ఒలిలు కొమ్మల్లాగా మొత్తం వారి బలల చుట్టూ ఉండాలయ్యా. వారి కుటుంబాలు ఉండాలయ్యా, వారి స్నేహం ఉండాలయ్యా, వారి కష్టాచితం ఉండాలయ్యా. అటువంటి జీవితంలో ఈ ఆలయంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు దయచండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుండి వీక్షిస్తున్న వారైనా, ఏ నలిమూల నుండి దేశంలో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారైనా, టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న వారైనా, ఈ వాక్యము వారి మనోనేత్రాలు తెరవాలయ్యా. ఓపెన్ దేర్ అండర్స్టాండింగ్స్ టు లివ్ యాజ్ ఫర్ యువర్ ప్రిన్సిపల్స్, యాజ్ ఫర్ యువర్ కింగ్డమ్ లార్డ్. నీలో ఫలించే జీవితం, నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేసి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఫలింపజేయమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.